మారావా ఉత్తర కుమార నువ్వుగా బేబీ భయపడుతుంది అడవకట్లా కూల్ గా డీల్ చేయించింది పెళ్లి చేసుకున్నా మరి ప్రేమించు ప్రేమించు అంట చాలా మంది కష్టపడి జోకులు నవ్విస్తారనే అదేంటో మీరు కోపడితేనే బలి నవ్వు వస్తాయి అంటే ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని చెప్పి తెలుసుకున్నా నవ్ ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్ బై గాడ్స్ గ్రేస్ కొరియాండర్ యూ హ్యావ్ టు కొరియాండర్ పౌడర్ ఆల్సో ఐ డిడ్ రే 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 ఏంట్రా ఇది స్మెల్ బా స్మెల్ కమింగ్ గమగమ ఇంట్లో ఉన్న ప్లేట్లు చూపించుకోవాలి అట్లా కాదు అట్లా ఒక దండం పెట్టాలి అన్నీ చూసుకోరు అన్నీ చేసుకోరు చేసుకోరు హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు స్టెల్లా 777 సో ఈ రోజు నా ఛానల్ నువ్వెందుకు చెప్పావు నీవేంది బేబీ నాకు అర్థం కాదు సరే నా పైన ఏం చేసావు నేను ఇట్లా బిహేవ్ చేశారా ఏం చేయమంది ప్రేమగా ఉండాలి నాతోటి ఏంటి అంటే మా ఆయన అంట నాకు హెల్దీయెస్ట్ డిష్ చేస్తాడంట ఫస్ట్ టైం ఎవర్ చేస్తున్నాడు అది ఏమైతే చూడండి ఇట్లా పెట్టేసుకుంటాడు ఇదేమో రాత్రి చేసుకున్నాడు తాగుతలేడు డీటాక్స్ వాటర్ అంట మరి ఏమో వాటర్ డీటాక్స్ నేను మంచి క్యారెట్ కొత్తిమీర పుదీనా ఇంకా కీర వేసుకున్నా నువ్వు వచ్చి నిమ్మకాయ వేయను మొత్తం చేసేది ఉంది అది ప్రెగ్నెంట్ ఉమెన్స్ బేసికలీ పన్నీర్ కర్రీ తింటే చాలా బాగుంటుంది ఈ రోజు ఆయన క్లియర్గా అయిపోయిండు వీడియోలో నువ్వు ఇన్వాల్వ్ అయితే నేను వెళ్ళిపోతా కూర ఏడికాడికి వదిలేసి అంటుండు నేను సీరియస్ చెప్తున్నా నేను నువ్వు అట్లా చేయి ఇట్లా చేయి అన్నావు అనుకో అస్సలు మంచిగా నాకు వచ్చినట్టు చేస్తా వచ్చి అట్లా స్టవ్ చిక్కు తక్కువ చేయి ఎక్కువ చేయి నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఇలాంటివి అన్నావు అనుకో వద్దు బేబీ బేబీ భయపడుతుంది ఫస్ట్ పన్నీర్ కర్రీ తీసుకోవాలి పన్నీర్ కర్రీ తీసుకొని కట్ చేసుకోవాలి పన్నీర్ కర్రీ చాలా చూసినాను గూగుల్ యూట్యూబ్ లో అన్ని చూసేసరికి పన్నీర్ కర్రీ తినాలని చెప్పిర్రు పన్నీర్ కర్రీ తినాలనేసరికి నేను చేయను బేబీ చేసుకో చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఏం తెలియదు ఆకులు అంటారు ఏ ఆకులు తమలపాకులు తమలపాకులు అది అది ఉండాలంటే ఎంతగారికి ఉందంటారు లేదంటారా ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా ప్రెగ్నెన్సీలో మనం ఎన్ని చేంజెస్ చూస్తున్నాం సార్ హస్బెండ్ సపోర్ట్ అయితే చాలా ఉండాలి మనం మెంటల్గా చేంజ్ అవుతాం మన ఫేస్ పరంగా చేంజ్ అవుతాం చూడండి నేనైతే ఇది ఏమంటారు చున్నీ వేసుకుంటాం మొత్తం బ్లాక్ అయిపోతుంది మరి ఏమైనా వాడితే కాదా బేబీ ముఖం చూడు ఎంత మొత్తం పింపుల్స్ అన్నీ వచ్చేసినాయి డార్క్ స్పాట్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత వస్తున్నాయో ఇంకా ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఇది ఇట్లా ఉంటుంది అని చెప్పి బేబీ మనం ఫేస్ వాష్ చేసుకోపో బేబీ హిమాలయ తెచ్చిన తీసుకోపోయి ఎందుకు ఊకి ఇట్లుండవు నాలా స్మార్ట్ ఉండాలి పో ఏదన్నా నిజంగా నేను ఏదో ఒకటి వాడుతున్నా కర్డ్ అని అదని వాడడం వల్ల ఇప్పుడు మనం మెయింటైన్ చేస్తేనే డెలివరీ తర్వాత కూడా కొంచెం మన స్కిన్ బాగుంటుంది అన్నమాట అవన్నీ వాడదు వరస్ట్ ఉంటుంది అవన్నీ ఏం వాడకుండా ఫస్ట్ హిమాలయ వాడిపో తెచ్చిన సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే వచ్చేయండి నేను నా ప్రెగ్నెన్సీలో చూసిన చేంజెస్లో వన్ ఆఫ్ ద మేజర్ చేంజ్ ఏంటి అంటే నా స్కిన్ చాలా డల్ అయిపోతుంది చాలా అన్ఈవెన్ స్కిన్ టోన్ అవుతుంది ఇంకా మీరు చూసినైతే ఈ డార్క్ స్పాట్స్ కనిపిస్తున్నాయా డార్క్ స్పాట్స్ వచ్చేస్తున్నాయి అసలు ఎందుకు ఇట్లా అవుతుందని ఒక్కొక్కసారి అయితే నేను ఏడ్చేదాన్ని కూడా బట్ నేను డిసైడ్ అయింది ఏంటి అంటే ఇప్పటి నుంచే మనం ఏదో ఒక కొంచెం స్కిన్ కేర్ కానీ చేసుకుంటేనే ఆఫ్టర్ డెలివరీ మన స్కిన్ ఒక మాదిరంగా ఒక ప్రాపర్ వేలో ఉంటుంది ఒకవేళ మనం ఇప్పుడు కూడా స్కిన్ కేర్ చేయకపోతే ఇంకా వరస్ట్ అయిపోతుంది అని చెప్పి సో నేనైతే హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్ని యూజ్ చేస్తున్నాను మన స్కిన్ న్యాచురల్గా కనిపించాలి ఇంకా డార్క్ స్పాట్స్ క్లియర్ అవ్వాలి మన స్కిన్ ఈవెన్ టోన్గా అవ్వాలంటే ఇప్పటి నుంచే నేను నా ప్రెగ్నెన్సీలో ఏదో ఒక స్టెప్స్ తీసుకోవాలి ఇంకొకటి నేను మంత్లీ చేంజెస్ కూడా చాలా చూసిన అన్నమాట
మన ఫేస్లో. సో ఇది మనకి బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. అండ్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ పసుపుతో 100% ఆర్గానిక్గా చేయబడింది. ఈ సినిమాలో మనకి 10% గ్లైకాలిక్ యాసిడ్ అండ్ 2% నియాసినమైడ్ ఉంటుంది. అండ్ మన స్కిన్ విజిబుల్ క్లియర్గా అండ్ రేడియంట్ స్కిన్గా ఉండడానికి ఇందులో ఉన్న లైట్ వెయిట్ ఫార్ములా మన స్కిన్లోకి క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఇందులో మనకి 100 times టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్తో పాటు మన స్కిన్లో ఉన్న డల్నెస్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ మన స్కిన్ రేడియన్స్ని కూడా బూస్టప్ చేస్తుంది అన్నమాట. ఈ సీరం మనకి స్వరాస కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రాక్ట్తో చేయడం వల్ల మనకి ఇందులో పసుపు యాక్టివిటీస్ ఫుల్ పొటెన్షియల్గా రిటైన్ అయ్యి మన డార్క్ స్పాట్స్ జల్దీ రెడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఏం భయపడాల్సిన అవసరమే లేదు, పసుపు అనేది న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి. సో ఎప్పటి నుంచి అయితే ఈ సీరం నేను నా ప్రెగ్నెన్సీలో యూజ్ చేయడం స్టార్ట్ చేసినానో నా స్కిన్ కాంప్లెక్షన్ ఎన్హాన్స్ అవ్వడం జరిగింది అండ్ న్యాచురల్ బ్రైట్నెస్ కనిపించింది అండ్ ఈ డార్క్ స్పాట్స్ రెడ్యూస్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్, ఎందుకంటే మెల్లమెల్లగా నా స్కిన్ ఈవెన్ టోన్గా రావడం జరుగుతుంది. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ హిమాలయ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ ప్రోడక్ట్ కనుక మీరు ఈరోజు చెక్అవుట్ చేస్తే మీకు ఫ్లాట్ 30% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అండ్ లింక్స్ ఆర్ ఇన్ డిస్క్రిప్షన్, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. మా ఆయన వంట పెంట చేయకముందుగా మనం బోధం నడవండి. వంట ఇంకా ఏడు దారినే ఉంది, జస్ట్ అటు పొయ్యి వచ్చిరా. ఏం చేసిన బేబీ ఇప్పటికల్లా? పన్నీర్ చేసినానా? అది మొత్తం మాడిపోయింది. పన్నీర్ ఈడ్నే ఉంది కదా. పన్నీర్ అంటున్నా, బటర్ 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 వేసినావు, గిన్నె మాడిపోయింది. ఇప్పటి వరకు నువ్వు ఏం చేసినావు? జస్ట్ అటు పోయి వచ్చినా. నేను నువ్వు పోయినావు అని చెప్పి నేను అటు పోయిండే, పన్నీర్ వేసి స్టవ్ అట్లా పెట్టి మర్చిపోయినా. పన్నీర్ అంటున్నా, అదే బటర్ వేసి మొత్తం మాడిపోయింది. అయిపోయి మనిషివేనా? అన్ని నీతో అన్ని డబల్ డబల్ పనులే తెలుసా, నీతో అన్ని డబల్ పనులే. టిష్యూ తెచ్చుకో ఇంకా, ఆ టిష్యూ నువ్వు మాడగొట్టి అసలు ఏమి చేయలేవు బేబీ. ఎందుకు అన్నట్లు పడేస్తున్నావు? వంట చేస్తావా చెయ్యమా? వంట చేస్తావా? ఓరియాక్షన్ చేయకు. అదే నీకేం వస్తలేవు కదా, అందుకే ఎదురున్న వాళ్ళని తిట్టు. నేను అయిపోయిందేమో తిందాంలే అనుకుంటున్నా ఇంకా. నేను ఈడికొచ్చి చూస్తే గిన్నె కూడా పెట్టలేవు, ఇంకా పొయ్యి పైన పెట్టినా మాడిపోయింది. ఇది బటర్ వేసి బటర్ ఎందుకు మాడింది? ఇడలేవా పొయ్యి మీద? పొయ్యి కాదు, లేదు నేను బటర్ వేసి ఎక్కువ పెట్టేసిన అది మొత్తం మాడిపోయింది. నువ్వు వచ్చేలోపు చేద్దామంటే స్మెల్ వచ్చేసింది. వచ్చేసి మారుతుందని స్మెల్ అంత పెద్దగా పెడతారు కూడా స్టవ్ ఫస్ట్. బేబీ నీకు దండం పెడతా, నీకు చాలా సీరియస్ చెప్తున్నాను. మధ్యలో రాకుండా ముందే ఎన్నో సార్లు చెప్పాను. సరే బేబీ నా పైన. నువ్వు ఎందుకు వచ్చినావు బేబీ అసలు? దీన్ని ఓడరమ్మని చెప్పు. వాసన మాడిన వాసన వస్తుందని ఇప్పటి వరకు నువ్వు వంట స్టార్ట్ చేయలేవు తెలుసా? చేయలే బేబీ. ఏం చేద్దాం చెప్పు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టమన్నా నేను బటరు మొత్తం. మీకు మొత్తం మెత్త మెత్తగా అయిపోయింది. ఇది నువ్వు వండే వంటలు చెత్త కుప్పలు వడైనకే అయితే తెలుసా, తిననికే కావు. అల్లో బాబు మళ్ళీ మారుతుంది, స్టవ్ చిన్నగా పెట్టు. మాటోవా సగం నీ ఒర్రుడికే. స్టవ్ చిన్నగా పెట్టు అంటే? పెట్టినా బేబీ పోవాటు. సో ఫ్రెండ్స్, పన్నీర్ ఇది వేసుకున్న తర్వాత దీంట్లో మనము పన్నీర్ వేసుకోవచ్చు. బటర్ వేసిన తర్వాత దాంట్లో పన్నీర్ వేసుకోవాలి మనం. సో కొంతమంది ఏం చేస్తారంటే దీంట్లో మసాలా వేస్తారు, అన్నీ వేసి కలిపి ఒకటేసారి వేస్తారు. మనం అట్లా కాదు, ఫస్ట్ పన్నీర్ వేసుకుంటున్నాం. అందులో ఉట్టి పన్నీర్ ఫ్రై చేస్తావా? వీడియోలో అట్లా చూడలేవు కదా. వీడియో చూసిన వీడియో చూసిన బేబీ, తెలుసుకొని మాట్లాడు. ఏదన్నా ఏది పడితే అది మాట్లాడు, అర్థమవుతుందా? కొంచెం నీట్గా ఫ్రై చేయాలి బేబీ. నువ్వు చేసుకో బేబీ, మళ్ళీ ఏమైనా అంటే ఉన్నాక అని చెప్తావు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను నాకు తెలుసు బేబీ. బేబీ అయిపోయింది, నాశనం అయిపోయింది కూర. ఆకలి అవుతుంది నాకు, లంచ్ టైం అవుతుంది. ఇప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఫ్రెండ్స్, వచ్చి అన్నం పెట్టుకొని తినేయచ్చులే అనుకున్నా. ఏడి సంసారం ఆడినే ఉంది, ఏడేసిన గొంగలి ఆడినే ఉంది అన్న సామెత ఉంటుంది కదా, అది అనమాట. ఏడేసి దాని ఉంది, నేను స్పెక్స్ పెట్టుకొని వస్తాను, నా కళ్ళు కనిపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇట్లా దగ్గర రండి. ఇదేం చేయాలంటే ఇట్లా పెట్టుకొని ఇట్లా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది ఏంది బేబీ, ఎందుకు వచ్చినావు మళ్ళా? ఏమైంది, ఏం గరబ్ చేసినావు? కొంచెం దూడిది. ఏమైంది? చేయగలుకుంటున్నా, ఏం కాలేదు. పెద్ద బేబీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పొయ్యి పెద్దగా పెట్టడం చెయ్య నేర్చుకోకు, అన్నీ చిన్నగా పెట్టాలి.
జస్ట్ ఇట్లా టాస్ చేయాలి అంతే, ఇట్లా గట్టిగా చెయ్యొద్దు. జరుగు బేబీ తెలుసు కానీ చెయ్యొద్దు బేబీ, అది పన్నీర్ సెన్సిటివ్ ఉంటుంది, మెల్లగా ఇట్లా ఇట్లా అనవా. ఇది మనం ఫ్రిడ్జ్ లో పెట్టినాం కాబట్టి ఏం కాదు, జరు ఇవన్నీ తెచ్చి పెట్టుకున్నావు కూడా. వెంకట్ కొంచెం హెల్ప్ చేయవా మీ అన్నకి. ఏం వద్దు బేబీ, నేను చేస్తా. బడు ఉరుకుతుండు క్యాప్ పెట్టుకొని, ఇంకే వీడియో అంటే క్యాప్ పెట్టుకొని వస్తాడు, ఎంటర్ అవుతాడు ఇప్పుడు. ఎందుకు క్యాప్ పెట్టుకొని వస్తున్నావు, ఇంతసేపు క్యాప్ పెట్టుకోలేవు కదా. కిచెన్ లో స్టార్టింగ్ రాగానే ఇట్లాంటి డ్రెస్ ఎందుకు వేసుకుంటారు? అది వంటకి కర్రీ చేసినప్పుడు ఎంటికలు వాడొద్దని బేబీ. ఎంటికలు వాడొద్దని క్యాప్ పెట్టుకుని అంట వాడు కిచెన్ లా. నువ్వేమో నువ్వు పెట్టుకోలేవు. నేను పడాలని నేర్చుకో. ఇది ఇప్పుడు అన్న చూడదు, ఉప్పు కారం వేసి ఉప్పు కారం వేసి టాస్ చేయాలి. పాయింట్ లేదు, ఏదో మనం టాస్ చేయాలంటే ఎదవ ఎటకారాలు వద్దు. చేస్తా, 2 నిమిషాలు ఆగు ఇట్లా. అది మ్యాగీనే అన్న 2 నిమిషాలు కానీ చూడ్రి ఎట్లా వచ్చిందో. దాని కొర్రొద్దు ఫ్రెండ్స్, కమెంట్ చేయండి. మా మర్దితో డిష్ చేయాలి అనుకుంటే, ఆయన వంట స్కిల్స్ చూపించాలనుకుంటే కమెంట్ చేయండి. నాన్న చాలు తీసేసాయి. నీకు దండం పెడతా బేబీ, ప్రతిదాని మధ్యలో రాకు. నేను చాలా సీరియస్ చెప్తున్నా, వంట చేసినప్పుడు మధ్యలో రావని తెలిసి చెప్పిన వెళ్ళిపోతా అని చెప్పిన ఎట్లా ఎట్లున్నాయి అట్లా వదిలేసి. మంచి ప్లేట్ తీసుకొచ్చు. మంచి ప్లేటే ఉంది బేబీ, ఇంట్లో ఉన్న ప్లేట్లు చూపించుకోవాలి. అట్లా కాదు అట్లా, ఒక దండం పెట్టాలి. అన్నీ చేసుకోరు. వాట్ ఇస్ యువర్ బిహేవియర్? దిస్ ఇస్ నాట్ యువర్ బిహేవియర్ పూజ, చేంజ్ యువర్ బిహేవియర్ ఓకే. డోంట్ పిక్చర్ బారం ఏమంటారు, ఏదో ఉంటుంది బిగ్ బాస్, నీకే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫ్రెండ్స్ ఇది అయిపోయినాక ఇట్లా తీసేసుకో. అది పని ఒకళ్ళని ఫలితం ఒకళ్ళని అంటే ఇదే ఫ్రెండ్స్. తిననిక కాదు, అన్ని తింటేనే ఉంటావు కూర అయిపోయే లోపల. సో పన్నీర్ ఇట్లా సైడ్కి పెట్టుకోవాలి మనము, పెట్టేసుకొని ఇదే ప్లేట్లో బటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఆయనతో పాటు నేను కూడా వీడియో చేసిన యూట్యూబ్లో. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? బటర్ వేసుకోవచ్చు, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వద్దు బేబీ, కొంచెం ఆయిల్ కూడా వేసింది ఆమె వీడియోలో. ఆమె కాదు, నేను చేసిన బేబీ, ఆమె చూసి కాదు. నేను చెప్పినట్టు ఇది మా మమ్మీ నేను పుట్టినప్పుడు తీసుకున్న క్యాన్ ఫ్రెండ్స్. ఒకసారి చెప్పిన ఇప్పటికీ చాలు, ఎనఫ్ బటర్ ఇస్ ఎనఫ్. అంత బటర్ తినొద్దు, వామిట్ అవుతుంది. అంతేనా టమాటోస్? ఇంకొక టమాటో పడుతుంది. పడదు, అది అది పెట్టినా ఎందుకు పడుతుంది? అన్నది చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగురోళ్ళ ఉన్నాడు. ఇంకో టమాటో పడుతుంది. పడదు బేబీ, ఆడ జరగవాను మళ్ళీ మీద పడ్డా అనుకో. వాళ్ళే తిడతారు నిన్ను బేబీ. నేను అరుసలేదు, నువ్వే వాళ్ళు అనాలి. రాజు ఎంత బాగా చూసుకుంటున్నాడు వాళ్ళ వైఫ్ ని ప్రెగ్నెన్సీలో అని, ఎట్లా వడ్లుతున్నాడు వాళ్ళ వైఫ్ పైన అని అనొద్దు. అబ్బో. సో ఫ్రెండ్స్ కొంతమంది అన్ని పెద్దగా పెడతావు, ఊకే చిన్నగా పెట్టు బేబీ. నువ్వు వెళ్ళిపోవా, కొంచెం వెళ్ళిపోవా, అయిపోయినాక వెళ్ళు అప్పుడు వస్తాం. సరే. సో ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఇవి ఫ్రై చేసుకోవాలి మనం. ఆనియన్స్, ఇంకొక టమాటా పడుతుంది. ఇగో టమాటా, ఇంకో టమాటా, ఇంకో ఉల్లిగడ్డ పడుతుంది. నైఫ్ బేబీ అట్లే చేసావు. ఈరోజు ఆకలితో ఆకలి అవుతుంది నాకు, పెట్టడి ఈరోజు ఖరాబ్ చేసేసి ఉంటుంది. బై ద వే ఫ్రెండ్స్, మీరు నా లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయినా కమెంట్స్ అయినా, దగ్గర దగ్గర 2K+ కమెంట్స్ అన్నీ చదివినా ఐమ్ వెరీ హ్యాపీ. అంటే ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని చెప్పి తెలుసుకున్నా. నవ్ ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్ బై గాడ్స్ గ్రేస్. నా ప్రేయర్స్ వల్ల, మీరు చూపించే లవ్ అండ్ సపోర్ట్, మీరు చేసే ప్రేయర్స్ వల్ల ఐఎమ్ డూయింగ్ వెల్ రైట్ నౌ. ఇంకా మా ఆయన ఇట్లా కొత్త కొత్త రకమైన వంటలు చేస్తుంటే హెల్దీగా ఉంటా కదా, చూడాలి ఏం చేస్తాడు.
బేబీ పొయ్యి చిన్నగా పెట్టావా, చప్పి చప్పి అలిసిపోతున్నా నేను. మాట్లాడుకో. మాడిపోతాయి బేబీ అన్ని. గిన్నె వంకర పెడుతున్నాడు, పొయ్యి పెద్దగా పెడుతున్నాడు. ఓ నాయన, నీ మీద నేను ఇల్లు వదిలేసి మా అమ్మోళ్ళింటికి పోతే అయినట్టే. ఫ్రెండ్స్, లైఫ్లో ఇక పన్నీర్ కర్రీ కాదు, నాకు ఆకలి టైం అయితే నేను ఉండలేకపోతున్నా ఈ మధ్య, ఎందుకో తెలియదు. లైక్ ఐఎమ్ క్యారింగ్ కాబట్టి నెయ్యి వేడివేడి అన్నం ఉప్పు వేసుకొని తింటున్నా. దిస్ ఈస్ మై హస్బెండ్స్ గిఫ్ట్ ఫర్ వెయిటింగ్ ఫర్ పన్నీర్ కర్రీ. మా ఊర్లో నమ్ముకుంటే గీ గతి పడుతుంది ఫ్రెండ్స్. బాయ్. కొద్దిసేపు ఫ్యాన్ కింద సల్ల చేసుకొని తర్వాత మీకు చూపిస్తే ఏం చేయాలని అనుకున్నది. ఒక్కటి అయినది ఒక్కటి. మా ఆయన నమ్ముకుంటే నెయ్యి అన్నం గతి పట్టింది, పన్నీర్ పన్నీర్. ఆయన ఆయన ఇన్వాల్వ్ కాకపోతే ఈ పూటకు మంచి రెండు మూడు కర్రీలు చేసుకొని తినేదాన్ని నేను. ఆయన ఇన్వాల్వ్మెంట్ వల్ల నెయ్యి అన్నం పట్టింది నాకు. ఏముందో ఏమో. సో ఇది సల్ల అయిపోయింది కాబట్టి ఫ్రెండ్స్ కొంచెం ఇట్లా వేసుకోవాలి దీంట్లో. ఎవ్వరు మా ఆయన రెసిపీ చూసి ఇంట్లో అయితే ట్రై చేయకండి, మేము బాధ్యులం కాదు. తర్వాత నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా? ఈ ఆగం ఆగం చేస్తారు బేబీ, చేష్టం చేయనియరు కూసోని. అది పచ్చడిలాగా తిన్న అయిపోతుంది. ఫ్లాపా? బాగుంది ఫ్రెండ్స్. బేబీ ఏం చేస్తున్నావు? ఇలా చేయలే, ప్యూరీ వేయడం. బేబీ ఆగవా, కొంచెం మా ఇజ్జి కావాలి ఫ్రై. అయిపోయింది నాకు తెలియదు ఎంత అవుతుందో. కొంచెం కొంచెం పెద్దగా పెట్టి చేసుకోవాలి. సో కొద్దిసేపు ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్ పన్నీరు. వచ్చి అయిపోయిన తర్వాత వచ్చి నేను చేసినా నేను చేసినా అంటూ ఇవన్నీ సదరేవా? నేను సదరా? నాకు నీట్నెస్ లేకపోతే పన్నీర్ మోడ్లు ఉంటుంది. నా ఎందుకు ఉంటుంది బేబీ? ఎవరు తినమన్నాడు? తిన్నావా? దొబ్బు తీడికొచ్చి పడ్డాబే చేష్టనేమో చేయనివు. ఏమైంది అంటే, ఒక్క నిమిషం ఆగు. స్టవ్ పెద్దగా పెట్టి వచ్చినాడు, అది గ్రేవీ అంతా ఇంకిపోయింది. రండి ఫ్రెండ్స్ చూపిస్తా, గ్రేవీ అంతా ఇంకిపోయింది. ఇంకిపోయింది. ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్ ఇందులో వేసేసుకోవడం. You have to, when you cook in the kitchen, you are responsible to clean the kitchen. You clean. When you prepared food, everything, you are the one who is responsible to clean why the kitchen. Why you came in middle then? I did not come in middle. You came, why you are in kitchen now? You started cooking. Why you are in kitchen now? You are the person who is responsible. Why you are in kitchen? Clean the kitchen. Tell me first, why you are in kitchen? You should, fridge at the same time, kuyi kuyi and suppose. What do you want? I'll open. Hey, Babu! Why you are behaving like that? Why you are coming in middle while I am doing the curry? I am not coming in middle, I am just standing in my kitchen. You came and you put on that paneer curry in curry. Hey, entidi maage entidi antunanu. Why? Which curry it is? Yes, it is paneer curry. Then we should put paneer only in that, no? I should do that. Why you did? You go and do sleep. Go. For whom you are cooking? Myself. You are not cooking for me. Yourself. You said you are cooking for me, no? Yourself only. Your wife is pregnant, you are cooking for her. You said no. I am also saying same thing now only. What? I am yourself cooking, not myself cooking. Fridge off. Both are eating together in one plate. You eating me, I am eating you. You spoiled curry. I am thin-pitching you thin-pitching me. Pyari samajh gayi.
are responsible to why clean the kitchen. When you kitchen. Started cooking, you are the one who's supposed to clean the kitchen. Understood? Don't shout at me, okay? You're not supposed to shout on me. Why you went near fridge? See. What? And I asked you to get something right. What? To garnish the curry. My wish, I won't do. This my wish. Not pudina. That is kothmir. That is coriander. You have to. Coriander powder also I did. Not. Re. Ain't try the. Ah, smell. Bah, smell coming gama. Smell coming gama. It's something like tomato curry, friends. Why you want a best? What is that behavior, Raju? Pick it on the barrow. What you are trying to say? So, after all finishing, you put kothmir. So, this is kothmir finishing. You are garnishing touch. The curry. So, finishing touch. Abba, number one tasty. Now it's going to be. Abba. Nuvvem cheppavu neekane arthamainda. This is my daridram. Clearing done. Now we are going to be food. You are going to be having thank food. You so much for cleaning my kitchen. I love you. You waste fellow. Always saying not coming curry. Now came na? Where came? This cooking came na? Okay. Then always you should not tell lies. It's husband responsibility to clean the kitchen. This is not your kitchen, okay? This is mummy's kitchen. What happened? It's boiling. Bah! Smell gumama bah. Gumama bah. Bah, you have it. First wife. First wife? First wife? Who is first wife? First you. First you have it, no? If you die, I will not eat. If you are alive only, I will eat. Nice. Sit, no? Paneer curry going to be the fantastic taste also. So, first my wife will taste the paneer curry. She'll tell. Amma baba! Not really bad. It's good. Bondi friends, kaaram koncham ekkuvaindi. Endukante mirchi esinadu, endi mirchi esinadu, kaaram podu esinadu. Try it to home. Bye friends. Thank you so much. Please do subscribe. Stellar 7. Please do support. And next video going to come mutton curry. Bye. No friends. No mutton curry. The goat will die. And ee vlog ganaka meeku nachinatayite, please don't forget to like, share, comment and subscribe to Stellar 7. And inko manchi video tho mee munduku vastanu. Ilanti priyamaina husbands manaki vantalu chesi petti. Bye friends. Ainda? బాగైందా ఇట్లాంటి ప్రేమైన హస్బెండ్ మనకు వంటలు చేసి పెట్టి మన ప్రెగ్నెన్సీ జర్నీలో ఇలా చేయడం అదృష్టం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ కిస్ యూ. కమ్. నో నో యూ. వై షుడ్ ఐ నాట్ కిస్? హూ విల్ కిస్ యూ దెన్? పబ్లిక్ నో డూయింగ్.